హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ ఎంఈ అశోక్ సో టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్లో మీరు జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఏదైతే చదువుకుంటారో అది కాకుండా మనకు ఒక ఫిఫ్టీ మార్క్స్కి డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఒకసారి ఆ సిలబస్ చూసుకుందాము సో ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి ఎస్ సో ఇక్కడ చూడొచ్చు డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు రైట్ సో ఫస్ట్ డేటా అనాలిసిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా అనాలిసిస్ అంటే ఏంటండి మనకి ఒక డేటా ఇస్తారు ఇట్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒక టేబుల్ ఫామ్ లో కానివ్వండి లేకపోతే పై పైచాట్ లేకపోతే లైన్ గ్రాఫ్ గ్రాఫ్ ఏదో ఒక విధంగా మనకు ఒక డేటా ఇస్తారు దాన్ని మనం అనలైజ్ చేయాలన్నమాట ఓకేనా సో దట్ ఈస్ ద డేటా అనాలిసిస్ అది ఎలా అన అనాలిసిస్ చేస్తాం మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పై ఇచ్చారు ఇచ్చారనుకుందాం ఆ చార్ట్ లో ఎలా ఇస్తారు మనకి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్స్ తో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఏదైనా కార్ సేల్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ హిండై కార్స్ అనుకుందాం హిండై కార్ సేల్స్ ఎలా ఉన్నాయి సో హిండై వెర్నా హిండై క్రెటా కానివ్వండి ఇంకేదన్నా అదర్ బ్రాండ్స్ మనకి ఎలా సేల్స్ ఉన్నాయని చెప్పేసి మనకి ఒక పైచాట్ లో ఇచ్చారు అనుకోండి దాన్ని మనం ఏం చేయాలి కింద క్వశ్చన్ అడుగుతారనమాట హిండై వెర్నా టూ లో ట్వంటీ ఫోర్లో ఎన్ని సేల్స్ ఉన్నాయి కంపేర్ టు ద ఓవరాల్ లేకపోతే హెండో వర్న యావరేజ్గా అన్ని ఇయర్స్లో ఎన్ని సేల్స్ అయినాయి అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటారనమాట సో దానికి మీకు ఏం కావాలి ఈ డేటా అనాలిసిస్ సాల్వ్ చేయడానికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెంబర్ సిస్టమ్ మీకు బేసిక్ ఐడియా ఉండాలి అపార్ట్ ఫ్రమ్ నెంబర్ సిస్టమ్ ఖచ్చితంగా మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ అనే సబ్జెక్ట్ వచ్చి ఉండాలి అనే టాపిక్ వచ్చి ఉండాలి రేషియో అండ్ ప్రపోర్షన్తో పాటుగా ఇంకేం రావాలండి మీకు యావరేజెస్ రావాలి అండ్ అలాగే పర్సంటేజెస్ రావాలి ఇది బేసిక్ అనమాట ఇంకా మీరు ఇక్కడ మెన్షన్ చేసిన పై పైచాట్ కానీ లైన్గ్రాఫ్ కానీ గ్రాఫ్ కానీ ఏది సాల్వ్ చేయాలన్నా కానీ మనకి క్వశ్చన్స్ మ్యాక్సిమమ్ వాటి కాంబినేషన్లోనే ఉంటాయి అనమాట సో ఫస్ట్ వన్ అయిపోయింది సో నెక్స్ట్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ట్యాబ్లర్ ఆర్ డయాగ్రామెటికల్ డేటా అదే దట్ మీన్స్ ప్రాబ్లం బేస్డ్ ఆన్ ప్రాబిలిటీ లాజికల్ రీజనింగ్ అనలిటికల్ అండ్ మెంటలబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు తర్వాత క్వాంట్ అడుగుతున్నారు ఇక్కడ మనకి తర్వాత మనకి ఇక్కడ టైమ్ అండ్ వర్క్ స్పీడ్ టైమ్ అండ్ డిస్టెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అనలిటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్ దాంతో పాటుగా డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట సో బేసిక్గా మనకి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే మీకు గూగుల్లో దొరుకుతాయండి మీరు జస్ట్ ఏంటి అంటే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అండ్ అలాగే ఇక్కడ ఇచ్చిన మెయిన్స్ దానికి పెద్దగా డిఫరెన్స్ ఏంటి అంటే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సి తీసుకున్న బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామినేషన్స్ మనం తీసుకున్నట్లయితే మనకు అక్కడ టైం చాలా తక్కువ ఉంటుంది ఆ తక్కువ టైంలోనే మనం ఏం చేయాలి ఒక క్వశ్చన్ ఇచ్చారు అంటే మనం షార్ట్ కట్లో మైండ్లో కొద్దిగా క్యాల్కులేట్ చేసుకుంటాం కొద్దిగా పెన్ను పేపర్ మీద పెట్టేసి షార్ట్ కట్లో విత్ ఇన్ థర్టీ సెకండ్స్ ఆర్ వన్ మినిట్లో సాల్వ్ చేసుకుంటాం మనం అక్కడ ఎలా అయితే సాల్వ్ చేస్తామో ఇక్కడ అలా సాల్వ్ చేస్తే మార్క్స్ పడవు అనమాట ఇక్కడ ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ ఇచ్చారనుకోండి మనం ఏం చేయాలి చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్లో మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యప్పుడు కానీ లేకపోతే బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యప్పుడు కానీ మనం ఒక ఫార్మాట్లో రాసుకునే గివ్ గివెన్ దట్ అని చెప్పేసి వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో ఫస్ట్ అది రాసుకుంటాము తర్వాత ఫార్ములా దానికి సంబంధించిన ఫార్ములా ఏంటో రాసుకుంటాము తర్వాత స్టెప్ బై స్టెప్ క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట అంటే సింపుల్గా మనకు తెలిసిన నాలెడ్జ్ ఏదైతే ఉందో మనకి తెలిసిన నాలెడ్జ్ని మనం అక్కడ పెడుతున్నాం అనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైటింగ్ అంతే అంటే మెథడ్ మెథడ్లో డైరెక్ట్గా షార్ట్ లో పెట్టుకోకుండా మనకు తెలిసిన మెథడ్ని ఒక్కొక్క స్టెప్ గా వేసుకుంటూ వెళ్ళి కింద మనం దానికి తగిన ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట లైక్ సింపుల్గా టెన్త్ క్లాస్ గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు బయట ఏదైనా దీనికి గా బుక్స్ ఉన్నాయా అంటే బయట బుక్స్ అయితే ఏం లేవండి అండ్ నేను కూడా ఒకసారి రీసెర్చ్ చేసుకునే వచ్చాను మార్కెట్లో బుక్స్ అన్నీ కూడా అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ కాపీ పేస్ట్ చేసినవే ఓకేనా అంటే మీ దగ్గర ఏదైనా స్టాండర్డ్గా మంచి మంచి బుక్స్ ఎస్ఎస్సి సీజీఎల్ లాంటి ఎగ్జామినేషన్స్ కానీ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే బుక్స్ ఏవైతే ఉంటాయో అవి సరిపోతాయి అవి దాంట్లో ఆల్రెడీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉందనుకోండి ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో కూడా స్టార్టింగ్ మనకి ఇస్తారు ఇస్తారనమాట అంటే ఆ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి కన్వెన్షనల్ మెథడ్స్ మనకి ఇస్తారు ఓకేనా సో అవి చూడండి అవి చూస్తే మీకు ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది ఓకే తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా క్వశ్చన్ ఉందనుకోండి అది రెగ్యులర్ లో కాకుండా కొద్దిగా గీవ్ దట్ అని చెప్పేసి తర్వాత ఫార్ములా వేసి తర్వాత సొల్యూషన్ అని చెప్పేసి మీరు రాసుకుంటూ వెళ్ళేసి లాస్ట్లో హెన్స్ అని చెప్పేసి ఆన్సర్ రాయడము అలా చేస్తే మీకు ప్రాపర్ మార్క్స్ అనేవి పడతాయి అనమాట బట్ స్టెప్స్ గా మీరు రాసుకుంటూ రావాలి సో సింపుల్ అనమాట రైట్ ఎస్ సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆల్రెడీ మ్యాథ్స్ యొక్క బేసిక్ నాలెడ్జ్ ఉండి మేము చేయగలము అనుకునే వాళ్ళందరికీ కూడా మీరు ఓన్గా ప్రిపేర్ అవచ్చండి ఏం అవసరం లేదు బయట బుక్స్ కూడా మనకి ఏం అవైలబిలిటీ లేవు మీ అంతటి మీరు ఓన్గా ఈ టాపిక్స్ ప్రాక్టీస్ చేయండి టాపిక్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు లెంతిగా ప్రాక్టీస్ చేసుకోండి స్టెప్స్ వేసుకోండి సరిపోతుంది లేదు సార్ అసలు మాకు అసలు ఏ బేసిక్ ఐడియా లేదు అనుకునే వాళ్ళకి ఐ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ యూ సో మీరు ఒకవేళ మన విఐపి లర్నింగ్ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు మనము ఐ మీన్ నేను మన యూపీఎస్సీ వాళ్ళకి సీసెట్ క్లాసెస్ డీల్ చేయడం జరిగిందండి ఆ లో కూడా సేమ్ మనకి ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ అన్నీ ఉన్నాయి సో బిఫోర్ మీరు ఇవి చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టూడెంట్ యొక్క రివ్యూస్ ఉంటాయి చూడండి ఓకేనా బికాస్ మనం ఇచ్చే క్వాలిటీ ఏంటనేది చెప్పేసి మన స్టూడెంట్స్ యొక్క రివ్యూస్లోనే మనకి ఇక్కడ కనిపిస్తుంది అవి చూసిన తర్వాత మీకు ఇక్కడ ఇంట్రడక్షన్ స్ట్రాటజీ ఉంటుంది అది మీకు అవసరం లేదు బట్ ఇక్కడ రీజనింగ్ అని చెప్పేసి చూడండి ఈ రీజనింగ్ లో మీరు లాస్ట్ వరకు వెళ్తే అన్నీ ఉన్నాయి ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఉంది మనకు కూడా అక్కడ డెసిషన్ మేకింగ్ అడిగారు తర్వాత మనకి రీజనింగ్ కావాల్సిన టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి తర్వాత ఆథోమేటిక్ చూసుకున్నట్లయితే వాళ్ళు మెన్షన్ చేసిన రేషన్ ప్రపోర్షన్ కానీ యావరేజెస్ కానీ ఇవన్నీ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అండి నాకు అసలు మ్యాథ్స్ అంటే భయం అనుకునే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనము ఈ కోర్స్ డిజైన్ చేసాము అండ్ ఉన్న డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మళ్ళీ సపరేట్గా ఉన్నాయి ఓకేనా డేటా ఇంటర్ప్రిటేషన్ బేసిక్స్ వీడియో ఒకటి ఉంది టేబుల్స్ బార్ చార్ట్ పై చాట్ లైన్స్ అండ్ సమ్ యూపీఎస్సీ పీవై క్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట రైట్ సో మాకు భయం ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళకి ఐ వుడ్ ఐడ్ సజెస్ట్ యు నా సీసాట్ కోర్స్ అండి బికాస్ దాని మీద హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసిన కోర్స్ అది ఏదో అక్కడ ఇక్కడ మెటీరియల్ అంతా గ్యాదర్ చేసి ఏదో సింపుల్గా డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి దులుపుకొని వెళ్ళిపోయే టైం కాదు మీరు ఆ క్లాసెస్ విన్న తర్వాత యూ విల్ డెఫినెట్లీ గెట్ కాన్ఫిడెన్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అరే మ్యాథ్స్ అంటే నాకు ఇన్ని రోజులు ఒక ఫోబియా ఉంది బట్ అశోక్ సార్ ఆ ఫోబియాని తీసేశారు అని చెప్పకపోతే నేను నా పేరు మార్చుకుంటాను ఓకేనా అండ్ ఈ ఛాలెంజ్ అయితే ఎవరు చేయలేరు బట్ నేను చేస్తున్నాను అంటే కంటెంట్కి అంత క్వాలిటీ అండ్ టైమ్ ఎఫర్ట్స్ అనేది పెట్టాము సో మీరు అవి ప్రాక్టీస్ చేసుకొని దాంతోపాటుగా అవి అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఫార్మేట్లో ఉండవు నేను చెప్తున్నాను కాకపోతే మీకు ప్రతి టాపిక్ మీద బేసిక్ ఐడియా వస్తుంది కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా మీరు సెల్ఫ్గా రాసుకోండి బట్ నా వైపు నుంచి నేను అడిషనల్గా ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైతే పర్చేజ్ చేసి వాళ్ళు నాకు మెసేజ్ చేస్తారో మీ అందరికీ కూడా ఆన్సర్ రైటింగ్ ఫార్మేట్లో కొన్ని సెట్ ఆఫ్ వీడియోస్ అనేది నేను చేయడం జరుగుతుంది అనమాట రైట్ సో థ్యాంక్ యూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి హ్యావ్ గ్రేట్ డే चयन